ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ ఆరోగ్యం గురించి తినే ఆహారాల్లో కొన్నిట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఏది మంచిది ఏది మన ఆహారం ఏది మనది కాదు ఇలాంటి విషయాల్లో అందరికీ వచ్చే సందేహం మంద శాకాహారమా మంద మాంసాహారమా అసలు మనిషి ఏం తింటానికి పుట్టాడు శాఖాహారం తింటానికి పుట్టాడా మాంసం తింటాను పుట్టాడా అని ఇలాంటి సంశయాలు ఎక్కువ మంది ఉంటూ ఉంటాం సరే నా బోటోడు క్లాసు పబ్లిక్ మీటింగ్లో పెట్టేట్లు చెప్తుంటే నా క్లాసు విన్నోళ్ళందరికీ ఏదో శాఖాహారం అన్నట్టు అర్థమై వీళ్ళ మైండ్లో శాఖాహారం పడుతుంది కొంతమంది నాన్ వెజిటేరియన్ ప్రమోట్ చేసి ఇదే నెంబర్ వన్ ఆహారం దీనికి మించింది లేదని క్లాసు పెడతారు ఆ క్లాసు వింటే శాఖాహారులు కూడా మాంసాహారం వైపు వెళ్ళిపోయి ఇదే తినాలన్నట్టు అనిపిస్తుంది కొంతమంది రెండు క్లాసులు వింటారు ఇక కన్ఫ్యూషన్లో పడతారు ఇది తినాలా అది తినాలా కొంతమందికి ఇట్లా రెండు విని ఎవడు ఇష్టం వచ్చినాడు ఆడు చెప్పుకెళ్తాడు మనకి ఏది కావాలి మనం తింటే పోలేదని అడ్జస్ట్ అయ్యే వాళ్ళు రెండూ తినేటం మొదలెడతారు రెండూ తినటానికి మనిషి శరీరం వచ్చిందా మాంసాహారం తినటానికే వచ్చిందా అచ్చంగా శాకాహారం తినటానికి వచ్చిందా మరి ఇన్నిటిలో ఏది మన ఆహారం మనిషి శాఖాహారా మనిషి మాంసాహార అనే విషయాల్లో కాస్త విచక్షణతో ఆలోచించండి మనకి గ్రంథాలు కానీ ఇక రిఫరెన్స్లు కానీ లేకుండా మన ఆలోచనే మన ఆత్మసాక్షిగా మనం ఆలోచిస్తే సరైన డైరెక్షన్ మీకే తెలుస్తుంది సరైన ఆహారం ఏదో మీకే అర్థమవుతుంది అలాంటి కొన్ని పాయింట్లని కొన్ని ముఖ్యమైన రహస్యాలని మీ దృష్టికి తీసుకొస్తా మరి మనిషి శాకాహార మాంసాహార మనం తినాలా వద్దా మానాలా ఈ విషయాల గురించి మీకు చక్కగా అవగాహన ఇప్పుడు అందించబోతున్నాం మనిషి మాంసాహారి కాదు శాఖాహారి అని చెప్పే ఆధారాలు అనేక ఉన్నాయి వాటిని ఒక్కొక్క దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మొట్టమొదటిది శాఖాహార జంతువులన్నిటికీ ఈ దంతాలు ముఖ్యంగా పెద్ద జీవరాశలైన వాటికి ఈ లెవల్గా ఉంటాయి దంతాలు ఆనకుపోయి ఉంటాయండి మాంసాహార జంతువులన్నిటికీ దంతాల సందులో గ్యాప్లు ఎక్కువ ఉంటాయి ఈ కోర దంతాలు ఇటు రెండు ఇటు రెండు ఉంటాయండి పెద్ద జంతువులైన మాంసాహార జంతువులకు నక్క కుక్క పూలి సింహం వీటన్నిటిని తీసుకుంటే అలా ఉంటాయి గ్యాప్లు ఉంటాయి శాఖాహార జంతువులు అనేవి కలిసిపోయి ఉంటాయి లెవలుగా ఉంటాయి మనకి ఇక్కడ దారం కత్తిరించుకునే దంతాలు ఉన్నాయి కదా అవి రెండే కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం పొడవు ఇది మొదటి ఏర్పాటు చూడండి మనకు ఎలా ఉందో మాంసాహార జంతువుల వల్ల ఏర్పాటు ఇక్కడ లేదు శాకాహార జంతువుల ఏర్పాటు ఇక్కడ ఉంది ఇది మొదటిది రెండవది నమిలే దంతాలు దవడ దంతాలు ఉన్నాయి కదా ఈ దవడ దంతాలన్నీ మనకు లెవల్గా ఉంటాయండి జాంకాయ గింజలు ఇట్లాంటి పప్పులు ఇంకా బఠానీలు అప్పుడప్పుడు ఈ దంతాలు మాత్రం లెవల్గా ఉంటాయి అదే మాంసాహార జంతువులకి ఈ దంతాలు ఎలా ఉంటాయి తెలుసండి రంపపు కక్కులా ఇట్లా ఉంటాయండి వాటి సందులో ఎముకబడితే కూడా అవి ఎముకలను కూడా నమిలేయగలుగుతాయి కర మీద మనం గొట్టాలు ఏలుగు కరకర అంటాం కదా వాటిని ఎముకలు కూడా అట్లా కరకర ఖర అలాంటి కలుగుతాయి అలాంటి దవడదంతాలు బలమైనవి పొడవైనవి ఉంటాయి వాటికి మన దంతాలు ఉన్నాయి జాంకాయ గింజలు సరిగా నవల్లేవు వాటికి కూడా పళ్ళు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి మరి అలాంటి కూర దంతాలు ఇక్కడ దంతాలు అట్లా ఉంటాయి కాబట్టి నవలుతాయి మనం ఎముక నవల్లేము చూడండి మీరు ఎప్పుడైనా చికెన్ సిక్స్టీ ఫైవ్ తిన్నప్పుడు కండ తినేసి ఆ ఎముకొస్తే దాన్ని లోపల గొజ్జు ఓదాలని అని ఆ బోన్ మేర చీకేసి ఎముక బయటపడేస్తారు అదే కుక్కలు నక్కలైతే ఎముకలు సైతం నమిలేయగలుగుతాయి అందుకని దవడదంతాల ఏర్పాటు శాఖాహార నిర్మాణం మూడవది శాఖాహార జంతువులన్నీ నోటుతో నీళ్లు తాగుతాయి మాంసాహార జంతువులన్నీ నాలుగుతో నీళ్ళద్దుకుంటాయి మామూలుగా చూడండి నాలుగుతో అట లాక్కుంటూ ఉంటాయి మీరు తాగండి వస్తే నాలుగు చూద్దాం ఒక ఉన్న అంతా పోయి ఇంకా దాహం వేస్తుంది ఆటోమేటిక్గా మనం నోటుతో మింగితేగా నీళ్ళు వెళ్ళవు అందుకని గేదెలు మేకలు ఇవన్నీ నోటుతో తాగుతాయి పులి నక్క కుక్క పిల్లి ఇవన్నీ నాలుగుతో నీళ్ళు అద్దుకుంటాయండి ఈ తేడా ఉంటుంది నాలుగవది అంగుట భాగం మనకు నొన్నగా ఉంటుంది మీరు నాలుగు పెట్టి అట్లా అనుకోండి స్మూత్గా ఉంది సర్ఫేస్ అట్లా ఉంటుంది వాటికి రఫ్ సర్ఫేస్ హార్డ్ సర్ఫేస్ సాన పట్టే రాయి అంత గరుగ్గా ఉంటుందండి అలా అంగుడు భాగం అంత గరుగ్గా ఉంటుందన్నమాట ఎముకలు నవ్వినా ఎముకలు గుచ్చుకోకూడదు దవడకి గొంతు భాగానికి అంగుట భాగానికి అందుకని అంత హార్డ్ సర్ఫేస్ అనమాట మూళ్ళు కానివేమి హార్డ్గా ఉన్నప్పుడు గుచ్చుకోవాలన్నమాట మన అంగుడు బాగా ఉంటుంది మెత్తగా స్మూత్గా అందుకని పైనాపిల్ మొక్కలో చెరుకు మొక్కలు నవిలితేనే మొత్తం కొట్టుకుపోతుంది అది అంత స్మూత్ మనకి ఐదవది నోట్లో లాలాజలంలో ఎమైలేజ్ అనేది మనకు ఉంటుంది శాకాహార జంతువులన్నిటికీ మనకుంది శాకాహార జంతువులన్నిటికి ఉంటుంది ఈ శాకాహార జంతువులకు మాత్రమే అమైలేజ్ అనేది ఎందుకు ఉంటుంది ఈ అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ని డైజెషన్ చేయడానికి ఉపయోగపడే ఎంజాయం శాఖాహారంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి ఎమైలేజ్ ఈ జంతువులన్నిటికి ఉంటాయి మాంసాహార జంతువులైనటికీ లాలాజలంలో ఎంఐలేజ్ ఉండదట ఎందుకు ఉండదు మాంసాహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి ఆ జంతువులైనటికి ఎంఐలేజ్ అవసరం లేదు కాబట్టి ఎంఐలేజ్ వాటి సేల ఉండదు ఎంత స్పష్టంగా సైంటిఫిక్గా ఉన్న వాస్తవం ఆరవది గొంతు భాగం పెద్దగా వెడల్పుగా ఉంటుంది మాంసాహార జంతువులకి ఎందుకో తెలుసా పచ్చి మాంసం ముద్దల ముద్దలై మింగేయాలి నమలటానికి మాంసం కట్టవదు కదండి ముద్దల ముద్దలు మింగాలంటే లావు గొంతు వెడల్పు గొంతు ఉండాలన్నమాట మన గొంతు బొడ్డ గొంతు లావు గోళీ వెళ్తేనే గొట్టంలో ఇరుక్కిపోతున్నాయి ఒకసారి పెద్ద ముద్దలు పెట్టిన బంగాళదుంప మొద్దల ముక్కలు కానీ చిలగడదుంప పెద్ద ముద్దలు మింగితే ఇక్కడ ఇరుక్కుపోతాయి మీకు అది దిగవ గొట్టంలో సన్నటి గొట్టం వాటికి వెడల్పు గొట్టం ఏ డిఫరెన్స్ ఉంటుంది ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏడవది పేగుల పొడవు శాకాహార జంతువులన్నిటికీ ఎక్కువగా ఉంటాయి మాంసాహార జంతువులన్నిటికీ ప్రేగుల పొడవు కురచగా ఉంటుంది చూడండి మన పేగులు ఇరవై ఒక్క అడుగుల పొడవు మాంసాహార జంతువులన్నీ ప్రేగులకి జంతువుని బట్టి కూడా చిన్నగా కురచగా ఉంటాయి పేగులు ఎందుకు మాంసాహారం జరగదు కాబట్టి పొడవు ఎక్కువ తగ్గి బయటకు రాదేమీ మొత్తం వండులో గడ్డలు కట్టేసి కుళ్ళిపోతాయి లోపల అందుకని ప్రేగులు కురచా ఇది జంతువుల సంబంధించిన చదువుకునే శాస్త్రాల్లో స్పష్టంగా ఉన్న సైన్స్ ఇది ఎనిమిదవది స్వేద గ్రంథులు స్వెట్ గ్లాండ్స్ మామూలుగా పరిగెత్తామనుకోండి బాడీ వేడెక్కిపోతుంది ఆ వేడి కండరాల నుంచి బాడీ కూలింగ్ కోసం చెమటబట్టి చల్లార్చేసుకుంటుంది మాంసాహార జంతువులకి చర్మంలో కూలింగ్ మెకానిజం స్వేద గ్రంథుల రూపంలో ఉండదు అనమాట శాకాహార జంతువులకి కూలింగ్ ఇట్లా అవుతుంది మాంసాహార జంతువులన్నీ పరిగెట్టేసరికి కండ్రాలు వేడెక్కి బాడీ హీట్ అయినప్పుడు ఆ హీట్ని చల్లార్చుకోవడానికి అవి ఏం చేస్తాయో తెలుసండి నోరు తెరిసి గాలి తీసుకుంటూ గాలి ద్వారా కూలింగ్ చేసుకుంటాయండి ఇది ప్రధానంగా జరుగుతుంటుంది అందుకని కుక్క నక్క పిల్లి పులి ఇవన్నీ నాలికి బయటపెట్టి నోరు తెరిచి ఎప్పుడు గాలి ఎట్ట తీసుకుంటూ బాడీని కూలింగ్ చేసుకోవాల్సింది శాకాహార జంతువులు నోరు తెరవట్ల ఈ డిఫరెన్స్ ఉంటుంది మాంసాహార జంతువులన్నిటికీ గోళ్ళు పొడవుగా ఉంటాయి మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు గోళ్ళు ఉంటాయి ఇంతంత పులుడికి సింహాలకి ఇలాంటి కుక్కకి రెండు నుంచి మూడు అంగుళాలు గోళ్ళు ఉంటాయి చూస్తే ఈ బలమైన గోళ్ళు మాంసం పట్టి పీకటానికి అనుకూలంగా ఉంటాయి మరి శాఖాహార జంతువులకి అలా ఉండవు మనకు ముఖ్యంగా గోళ్ళు చూస్తే సున్నితమైన గోళ్ళు దానిమ్మకాయ కూడా సరిగా అవ్వలేవు అంత వీక్ గోళ్ళు అనమాట ఇక మనకు గనక అట్టాడు గోళ్లు ఇస్తే ఇక మనిషిని చంపడానికి ఏ ఆయుధాలు అక్కర్లేదండి గోడ్లు పెట్టి పీకి చంపేసేవాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అందుకని ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు పోట్లాడుకున్నప్పుడు గోళ్ళతో గిచ్చుతారు తప్ప పండలేం రావు కదా ఇక ఏం దొరకపోతే దంతాలతో కొరుకుతారు కొద్దిగా తోలు ఎగుస్తుంది మనం కొరికితే అదే జంతువు పట్టి పీకిందంటే కండల కండలు బయటకు వస్తాయి అంతే వాటి గోడ్లు అంత బలంగా ఉంటాయి ఇక నెక్స్ట్ చూస్తే పదవది వాసన మాంసాహారం యొక్క వాసన కంపు నీచు వాసన అంటారు నీచమైన వాసన కాబట్టి నీచు అని దానికి పేరు శాఖాహార పదార్థాలన్నీ అట్లాంటి వాసన ఉండవు మరి శాఖాహారమైన కూరగాయలు పళ్ళు ఆకులు గింజలు ఇవన్నీ కూడా కమ్మగా అనిపిస్తాయి కానీ మాంసాహారం యొక్క వాసన కంపుగా అనిపిస్తుంది ఎవరికి వాసన కంపుగా అనిపించేది మాంసాహార జంతువులకి కంపు అనిపించదు శాకాహార జంతువులన్నిటికీ మాంసం కంప అనిపిస్తుంది మనిషి మరి శాఖాహారే మాంసాహారంటే శాకాహారులు కాబట్టే మాంసం యొక్క వాసన అని మనిషికి అర్థమవుతున్నది అందుకని చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ముక్కు మూసుకు మరీ కొనుక్కుంటారండి అక్కడ కంపు కాబట్టి పీల్చుకోవడానికి ఇష్టపడరు చేపల మార్కెట్ వచ్చింది రోడ్డమ్మట వెళుతుంటే చేపల మార్కెట్ ఎదురుగుండా రావడం అందరూ ఆహా ఓహో అని అట్లా మేము పీల్చుకుంటారండి ఎవరైనా సరే చీపాడి కంపు అది తినేవాడు కూడా పోసుకుంటాడు మళ్ళా అది మన కంపు ఎందుకు అనిపించింది అది మన మనసుకి అది కంపు అని అంటే మన ఆహారం కాదు కాబట్టి ఇక్కడ ఆలోచించండి పులి నక్క కుక్క పిల్లి ఇవేవి మాంసం అనుకో దాని కంపుకి అసలు అనిపించదు ఆ కంపు కమ్మగా ఉంటుంది అనగా నీచు వాసన ఆహా ఓహో అనుకుంటుంది మీకు బజ్జీలు పూరీలు నూనెలో తీస్తుంటే వచ్చే వాసనకి లోటలేస్తారు కదా దానికి మాంసం వాసన వస్తే అది లొట్టలు వేసుకుంటూ ఉంటుంది ఆ వాసన అంత ఇంపుగా ఉంటుంది మనకు కంపుగా ఉంటుంది ఇంత డిఫరెన్స్ ఉంటుంది నిజంగా మనిషి మాంసాహార అయితే నేను ఒకటి అంటానండి ఒక మేకను కూర్చోబెడదాం మధ్యలో రౌండ్ టేబుల్ సమావేశ మేకను పెట్టి చుట్టూరు పది మంది మనుషులను కూర్చోబెట్టి ఒక్కొక్కడు రెండేసి కేజీలు మాసం ఎట్ట ట్రిప్పును తినేసే మంచి మాంసం ప్రియుల్ని కూర్చోబెట్టి వీళ్ళకి కత్తివద్దు నొప్పి నొప్పివ్వద్దు ఉప్పు నూనె ఇవ్వద్దు ఓవెన్ ఇవ్వద్దు ఏమి ఇవ్వకూడదు బాబు మీరందరం మేకను పీక్కు తినండి అయ్యా నీకు బాగా మాంసం మేక ఇష్టం కదా అని స్టార్ట్ చేయండి రెడీ స్టార్ట్ ఇక అనండి ఇక ఎంతసేపు ఉన్నా మేక వాళ్ళ చుట్టం వాళ్ళంక మేక చుట్టం ఇక చూపు లేదప్ప చేతలేమి ఉండవు చివరికి పది మంది పడి పీకినా దాన్ని బొచ్చు పీకలేరు కదా ఒక్క ముక్క రాదు కదా ఏ ఆయుధం మీకుందండి మీకు మాంసం తింటానికి ఎక్కడా లేదు అదే ఒక మేకను పెట్టి రెండు కుక్కలను వదలండి ఐదు నిమిషాల్లో పీకు తినేస్తేవి మనం అంతమంది దాన్ని ఏం చేయలేమి చంపగలుగుతాం పీక తొక్కి కాలేసి కానీ తినలేం అదే మాంసాహార జంతువులకి కొంగ చేప తింటుంది ఏ ఆయుధం అక్కర్లా వంట అక్కర్లు ఉప్పు అక్కర్లా దొన్నపోతని పులి తింటుంది ఆయుధం అక్కర్లా సెకండ్స్లో పట్టి చంపేస్తుంది కండలు పీకేస్తుంది ఇంతలా దొన్నపోతతో కూడా గోడతో పీకగలుగుతుంది అది మనిషి మాంసాహారైతే అయితే ఒక్కటి ఆలోచించండి వివేకంతో అట్లా కొరుకు తినేసేయండి అట్లా ఒల్చుకుని శుభ్రంగా తినండి కమ్మగా అట్లా తీసుకు తినండి మేకనే కోడి మాంసాలు తెచ్చుకుని కట్ చేసుకు తినండి చూద్దాం తినగలుగుతారేమో ఈ ప్రపంచంలో ఏ మనుషులైనా అట్లా తింటున్నారండి తినండి మీ నిర్మాణం అట్లా ఉంటే కానీ ఎవ్వరూ తినరు తినలేరు కొలకలేరు కంపు ఇన్ని అవస్థలు మనకు ఎదురవుతాయి మాంసాహారం తినాలంటే ఇంకొక ప్రశ్న అయిపోయింది లాస్ట్లో నిజమే మనిషి మాంసాహారాన్ని వాదించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండొచ్చు ఇక మా వాటిని వాళ్ళు కూర్చోబెడితే ఇద్దరం పోట్లాడుకోవడం తప్ప ఏముండదు ఉండదు అందుకని ఇలాంటి వద్దు మాంసాహారం మనిషి తినాలి మనిషి యొక్క నెంబర్ వన్ ఆహారం మాంసాహారం అనేవాళ్ళు లైఫ్ టైం నాన్ వెజే తినండి వెజిటేరియన్ టచ్ చేయకండి మరి బ్రేక్ఫాస్ట్ మాంసం లంచ్ చేపలు రాత్రికి పీతలో రొయ్యలు తినండి ఏది తినాలో అది తినండి మూడు పూట్ల మాంసం మీరు లైఫ్లో పుల్కా తినద్దు అన్నం తినొద్దు పండు తినూ కూరగాయ తినద్దు జ్యూస్ తాగొద్దు ఏ వెజిటేరియన్ ప్రోడక్ట్ టచ్ చేయొద్దు అసలు బ్రెడ్ కానీ జాము కానీ ఏది టచ్ చేయొద్దు మీరు జీవించండి ఎంతకాలం జీవిస్తారు చూద్దాం ఫారినర్స్ అందరూ మాంసాలు తింటున్నారు కదా అచ్చంగా మూడు పూట్ల మాంసం తినే లైఫ్లో అసలు వెజిటేరియన్ టచ్ చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ భూమి మీద కానీ వెజిటేరియనే తిని నాన్ వెజిటేరియన్ యానిమల్ ప్రోడక్ట్ ఏది ముట్టుకొని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు పాలు కూడా ముట్టరు పెరుగు కూడా ముట్టరు తేనె కూడా తాగరు యానిమల్ నుంచి వస్తున్నదాన్ని అనంటే వెజిటేరియన్స్ ఎవరు నాన్ వెజిటేరియన్ ముట్టకుండా ఎక్కువ కాలం జీవిస్తున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు నాన్ వెజిటేరియన్స్ ఎవరు వెజిటేరియన్ తినకుండా ఉండలేకపోతున్నారు ఎందుకు ఆ నాన్ వెజిటేరియన్ తింటే వీళ్ళకి పిల్లిలాగా నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒక వస్తుంది కిందకి గడ్డ కట్టేస్తుంది కడుపు రెప్పి వస్తుంది విటమిన్ లోపాలు వస్తాయి కొలెస్ట్రాలు ఎన్ని సమస్యలండి అరగం అరగవు మనిషి మాంసాహారి కాదు ఉన్నాయి శాఖాహారి అందుచేత ఇవన్నీ ఎవరో గురించి మనం ఆలోచించకూడదు మన గురించి మనం ఆలోచించాలి ఎవరు అలవాటు చేశారు వదిలేయండి ఇన్నాళ్ళు తెలుసో తెలియక తిన్నాం వివేకాంత్ ఆలోచించండి మనం నిర్మాణానికి అనుకూలమైన ఆహారం తింటున్నామా మాంసం తిన్నప్పుడు పొట్టలో సుఖంగా ఉందా శాఖాహారం తిన్నప్పుడు సుఖంగా ఉందా మరి ఇన్ ఇంత ఖర్చు పెట్టి అంతంత ఫుడ్డుని మనం అంత కాస్ట్ అంత కంపు ఉండేదాన్ని తినాల్సిన అవసరం ఉందే ఆలోచించండి అంచేత మన సంస్కృతి చనిపోయిన మనిషిని చూసి రావటానికి వెళ్ళొస్తే మైలు అనుకుని ఆ బట్టలతో కూడా ఇంట్లోకి రామే రోడ్డమ్మట వెళ్ళేటప్పుడు ఒక జంతువు చచ్చిపోయి ఆ వాసన వస్తుంటే బస్సులో కూర్చొని ముక్క మూసుకుంటామే ఒక నాలుగు గంటలు పది గంటలు చచ్చిపోయిన జంతువు యొక్క వాసన పీల్చటానికే మనకు ముక్కు ఒప్పుకోదే ఆ జంతువు మాంసాన్ని తినడానికి శరీరం ఒప్పుకుంటుంది చెప్పండి మన మనసుకు చిన్నప్పటి నుంచి ఏదో తిన్నాం అలవాటైపోయి బయటపడలేకట్లా ఆలోచిస్తున్నాం అందుకని ఇలాంటి విషయాల్లో కాస్త మనం శ్రద్ధ పెట్టాలి మంచి ఆహారం ఏదో ఏదో మనం తెలుసుకుని తింటే బాగుంటుందని ఈ శరీరానికి కాని ఆహారాన్ని శరీరానికి అందిస్తామంటే రాకూడని సమస్యలు వస్తాయి అమెరికాలో ఆవులకి మాంసం పెట్టారండి కైమా కొట్టేసి దానా కలిపేస్తే ఖైమా తెలియదు ఇక దానా అనుకుని ఆవులు తినేసినాయి కొన్ని సంవత్సరాలు ఆవులకి మాంసం పెట్టేసరికి అనేక జబ్బులు వచ్చి అంగవైకల్యంతో సంతానం కలిగి వంకటింకర కాళ్ళు రోగగ్రస్తమైన దోళ్ళ పుట్టడం ఇట్లాంటివి జరిగితే ఆ ఆవులకి మాంసం పెట్టడం బ్యాన్ చేశారు అక్కడ తినకూడని తిన ఆహారం తింటే జీన్స్లో వచ్చే స్ట్రక్చరల్ చేంజెస్కి ఇంత ప్రమాదం జరుగుతున్నదని బ్యాన్ చేశారు మనం కూడా తినకూడని ఆహారం తింటే ఇన్ని అనర్థాలు జరగవా మరి అందుకని మనిషి తన తాను మోసం చేసుకునేది ఎక్కువ ఎదుటి వాళ్ళని మోసం చేసేది తక్కువ అందుకని మనం ఆలోచించాలి ఆరోగ్యం కావాలంటే మన జీవితాన్ని మనం మంచి వైపుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఆలోచించాలని మంచి ఆహారాన్ని నిర్ణయం తీసుకుని మీరు తినాలని ఇప్పటికైనా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ పిల్లలకి అలాంటి మంచి ఆహారాన్ని చిన్నప్పటి నుంచి పెట్టి మంచిగా ఆరోగ్యంగా వాళ్ళని పెంచాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం